హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎప్పుడు చేసి గోధుమ పిండితో కాకుండా పూరీలు, ఈసారి క్రిస్పీగా టేస్టీగా ఉండే పూరీలు మైదా పిండితో తయారు చేసుకోవడం చూద్దాం. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా యాడ్ చేసుకోండి. మనకి బయట హోటల్స్లో లేదంటే బయట బండి మీద పూరీ చేస్తారు కదా, వాళ్ళకి గోధుమ పిండి యూజ్ చేయరు, ఎందుకంటే మైదా తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్, అలాగే ఆయిల్ తక్కువగా పీల్చుతుంది. కానీ రెగ్యులర్గా తినడం మంచిది కాదు హెల్త్కి, అప్పుడప్పుడు అయితే ఓకే. కాకపోతే గోధుమ పిండి కంటే కూడా మైదా పిండితో పూరీ చాలా టేస్టీగా ఉంటుంది, ఆయిల్ తక్కువగా పీల్చుతుంది, ఎక్కువసేపు మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మరీ ఎక్కువగా చల్లారితే సాగిపోతాయి, కాకపోతే వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక కప్పుకి అయితే పావు టీ స్పూన్ సరిపోతుంది. దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సేమ్ మనం రెగ్యులర్గా కలుపుకుంటాం కదా పూరీ పిండి, అలాగే మిక్స్ చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువగా చల్లారితే మాత్రం కొంచెం గట్టిగా అయిపోతాయి, సాగుతాయి అన్నమాట. దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు మనకి, గోధుమ పిండికి పీల్చినంత వాటర్ అయితే మైదా పీల్చదు కాబట్టి ఎక్కువ వాటర్ వేసేయద్దు. ముందే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేయి తడుపుకుంటూ ఇలాగ మొత్తం అంతా పిండి దగ్గరికి అయ్యేలాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు, నానితే కొంచెం మనకి జిగురు అనేది వచ్చేస్తుంది కాబట్టి కలపగానే వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా చూసారుగా మనం ఫస్ట్ కొంచెం వేసిన వాటర్ తోటే ఆల్మోస్ట్ పిండి అంతా మనకి దగ్గరగా అయిపోయింది. మీకు ఏదైనా ఇంకా మనం మిక్స్ చేస్తూ ఉంటే దాంట్లో చెమ్మ అనేది వచ్చేసి మనకి పిండి ఆ వాటర్ తోటే మిక్స్ అవుతుంది. మనం ప్రెస్ చేసే కొద్దీ మనకి దాంట్లో కొంచెం జిగురు ఉంటుంది కాబట్టి, మైదా పిండి కొంచెం సాగు ఎగును ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఆ వాటరు. ఎక్కువసేపు మాత్రం పక్కన పెట్టద్దు, మనం గోధుమ పిండి నానబెట్టినట్టు. ఓకేనా? ఇది పక్కన కలిపేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి, ఇప్పుడు మనం శనగపిండి ఆనియన్ కర్రీ చేసుకుంటున్నాం పూరీలోకి. కావాలంటే ఆలు కూడా చేసుకోవచ్చు, క్యారెట్స్ వేస్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేను సింపుల్ ఈజీగా అయిపోతుంది, తొందరగా మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ అలాగే 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేద్దాం. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు అన్నీ ఒకేసారి వేసేసి సిమ్లో ఉంచేసి ఈ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఉడికితే సరిపోతుంది, అంటే మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కారం ఏం వేయం, దీంట్లోనే చూసారు కదా పచ్చిమిర్చి 4-5 వేసాను నేను పొడవ కట్ చేసి, కొంచెం కారంగా ఉన్నవి. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది అన్నమాట ఈ చట్నీ మనకి. ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు, ఆలు కూడా వేసుకోవచ్చు ఉడికించి, లేదంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఆనియన్స్ వల్ల శనగపిండి అయితే తొందరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే ఇప్పుడు లైట్గా పసుపు అలాగే సాల్ట్, పిండిలో వేసాం కదా అలాగే కర్రీలో కూడా వేసుకోవాలి. చూసి వేసుకోండి, మరి ఎక్కువగా అయిపోయింది రెండింటిలో వేసేస్తే ఎక్కువగా. ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని, నేను ఆల్రెడీ 2 స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టేశాను. 2 స్పూన్లు వేసేస్తే మనకి మరీ పల్చగాను మరీ తిక్కుగాను అవ్వద్దు, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలన్నమాట. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నెలోనే 1/2 కప్ వరకు వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి చెక్ చేసుకోండి, సరిపోతే వేసుకోండి. ఇప్పుడు సిమ్లో ఉంచేస్తే మనకి ఇది తొందరగానే దగ్గర పడుతుంది, ఎందుకంటే శనగపిండి కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి, చూసారు కదా ఇలా 1-2 మినిట్స్కి మనకి ఇలా ఉడికిపోతుంది. ఇది పక్కన పెడితే ఇంకాసేపు అయిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ మీద ఆపేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, వాటిని మనకి ఏ సైజులో కావాలో పూరీలు ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి పూరి ఒత్తేసుకోవడమే నాకు, నేను ఈ సైజులో చేశాను అన్నమాట.
పక్కన స్టాండ్ ఉండడం వల్ల కొంచెం పూరి ఫ్రెష్ చేయడానికి కొంచెం ఇబ్బంది తగులుతుందనేసి మెల్లిగా చేస్తున్నాను నేను ఈ పూరి కూడా మనకి మరీ పల్చగాను మరీ మందంగాను చేయొద్దు మనకి పిండి ఎంతవరకైతే పల్చగా లేకుండా వస్తుందో అలా చేసుకోవాలన్నమాట మరీ లైట్ పల్చగా అయిపోయి తొందరగా మాడిపోతుంది ఇలా తీసిన తర్వాత ఆయిల్ పెట్టేసాను నేను ఆల్్రెడీ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కొంచెం ఆయిల్ వేసినా సరిపోతుందన్నమాట దీనికి వేడివేడి ఆయిల్ లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మన రెడీ చేసుకున్న పూరి వేసేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా తొందరగా మనకి పైకి తేలుతుందన్నమాట ఎక్కువగా ఆయిల్ అనేది అయితే పీల్చదు కాకపోతే రెగ్యులర్ గా తినడం మైదా పిండి హెల్త్ కి మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ పిండితో చేసినా కూడా ఓకేనా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మీకు పూరి ఫ్రై అయిపోయింది అని అనుకుంటే తీసుకొని ప్లేట్ లో పెట్టేసుకోవడమే సేమ్ మిగిలినవి కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా ఈజీ ఇప్పుడు ప్లేట్ లో తీసేసుకొని కర్రీ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం గనుక మా వీడియో చూసినట్లయితే ఎండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి।